ఏం చేయమంటారో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి. ఎంత కావాలన్నా ఇస్తాను. వాడి ఎముకలు విరిచేయి. వాడు ఎందుకు పని చేయకూడదు? ఈ జేడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాడికి జీవితాంతం గుర్తుండాలి. హలో జేడీ సార్, మీరు వీణ్ణి చంపేయమన్నారు. మీలాంటి పెద్దోళ్లతో పెట్టుకొని నా ఒంటి మీద చెయ్యి వేసినాడు. అంత సులువుగా చస్తే ఏం బాగుంటుందని ఎరగా తీస్తున్నాను. మీరు కాదు, ఈ దెబ్బలు భరించలేక వీడే చంపేయమని మమ్మల్ని బ్రతిమిలాడుకోవాలి సార్. అది అది నా కాన్సెప్ట్. వీడు చచ్చాక మీకు ఫోన్ చేస్తాను సార్. పేదోళ్ళు పెద్దోళ్లతో పెట్టుకోకూడదు, పెద్దోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోటి పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఇలాగే ఉంటుందిరా. సేతకానోళ్ళ కట్టేసుకొట్టడం కాదురా, సేతనైతే ఇప్పేసి నాతో కలబడో. ఎవడు సత్తాడో తేలిపోతే. అబ్బో, ఒళ్ళంతా కుళ్ళబొడిచిన నీ నోటి దూద మాత్రం అలాగే ఉండిపోయిందిరా. తీరుస్తా, అది కూడా ఇంకాసేపట్లో తీర్చేస్తా. అధికారం ఉందన్న పొగరుతో మాట్లాడుతున్నా. నీలాంటి వాళ్ల వల్లే పోలీసులంటే జనానికి గౌరవం లేకుండా పోతుంది. నీది ఒక బతికేరా? నీకంటే కడుపు కోసం ఒళ్ళమ్ముకునే బజార్దను బతికే గొప్ప బతుకురా నువ్వు. నీ బతుకు కొమ్మండి కొడుకుని. చెప్పరా, నా బతుకేంటో ఇప్పుడు చెప్పు. వీడు భయపడరా? చంపేస్తావన్నా చావగొట్టినా వీడికి భయం అంటే ఏంటో తెలియడం లేదు. ఇక అనవసరం. వీణ్ణి చేసేయటమే కరెక్ట్, ఎన్కౌంటర్ చేసేయటమే కరెక్ట్. గచ్చిబౌలిలో ఎవరో అమ్మాయిని రేప్ చేసి చంపేశారు కదా, ఆ అమ్మాయి పేరేంటి? ఎవరు చంపారో ఏమైనా తెలిసిందా? లే సార్. ఏమయ్యా, ఎదురుగా వీణ్ణి పెట్టుకుని తెలియదు అంటావేంటి?
వీడేనని ఎఫ్ఐఆర్ రాయి. సార్ చెప్పింది చెయ్యి. అనే అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడు. అనుమానం మీద తీసుకొచ్చిన పోలీసుల్ని కొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చక తప్పింది కాదు. అది వీడి చావు కథ. అర్థమైందా? కానిస్టేబుల్స్ సార్, వాణ్ణి తీసుకురండి. ఎస్ సార్. కానిస్టేబుల్స్, వీణ్ణి జాగ్రత్తగా ఆ ఎంట్రెన్స్ దాకా తీసుకువెళ్ళి వదిలేయండి. వెనక నుంచి షూట్ చేసి పారేస్తాను. తీసుకువెళ్ళండి. రే, సంపెత్తనాను కదా అని సంబరపడిపోకు. నా సావు నీకు పాపమై చుట్టుకుంటుంది. నువ్వు కుళ్ళి కుళ్ళి సత్తావరా. సచ్చే ముందు నా మాటలు నీకు గుర్తొస్తాయి. సరే సరే, ముందు నువ్వు చచ్చిపో, ఆ తర్వాత నా చావు ఎలా వస్తుందో నేను చూసుకుంటాను. ముందు తీసుకెళ్ళండి. ఎవరు మీరు? బసవని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది చెప్పాలి అంటే ముందు మీరెవరో మాకు తెలియాలి కదా. నేను డాక్టర్ని. నా పేరు సుమతి. బసవ నా ఫ్రెండ్ కొడుకు. వరుసకి తనకి పిన్నిని అవుతాను. ఇప్పుడు చెప్పండి, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? స్పాట్కి. ఏ స్పాట్కి? ఎక్కడైతే అత్యాచారం జరిగిందో అక్కడికి. వీడు అమ్మాయిని ఆడు చేసి చంపేశాడు. అలాగని మీ దగ్గర ఆధారాలున్నాయా? లేవు, సేకరిస్తున్నాం. అందుకే స్పాట్కు తీసుకువెళ్తున్నాం. ఏ ఆధారాలు లేకుండా ఒక అబ్బాయిని అరెస్ట్ చేసి ఈ విధంగా మీరు ఎలా చావబడతారండి? చట్టంలో ఏ సెక్షన్ మీకు ఈ అధికారాన్ని ఇచ్చింది? వీడిని చావగొట్టడం మాకేం సరదా కాదండి. మర్యాదగానే తీసుకొచ్చాం, మర్యాదగానే అడగాలనుకున్నాం. పొగరుగా సమాధానం చెప్పాడు, మా మీద చేయి చేసుకున్నాడు. డ్యూటీలో ఉన్న మా మీద చేయి చేసుకుంటే మేము ఊరుకుంటావా? కొట్టాం, కీళ్ళిరక్కొట్టాం. ఇదే మాట మరో అరగంట తర్వాత చెప్తారా? 24 గంటల తర్వాత ఇదే మాట, ఇదే మాట చెప్తాను. నాకేంటండి భయం? సరే, మరో అరగంటలో మీడియా మొత్తం ఇక్కడుంటుంది. అసలేం జరిగిందో, ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో ఇదంతా జరుగుతోందో నాకు తెలుసు. అదంతా మీడియా ముందు నేను చెప్తాను. మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పండి. డాక్టర్ గారు, ఇంత చిన్న గొడవకి మీడియా దాకా ఎందుకు చెప్పండి? మాకు అనుమానం వచ్చింది, తీసుకొచ్చాం. మమ్మల్ని కొట్టాడన్న కోపంతో మేము కొట్టాం. మీరు పర్సనల్ పూచికత్తు మీద తీసుకువెళ్తే తీసుకువెళ్ళండి, మేము మాత్రం వద్దన్నావా? చెప్పండి.
తీసుకెళ్ళండి. ఇదిగోండి నేను పర్సనల్ గా ఇస్తున్న జామీన్. తీసుకెళ్ళండమ్మా, తీసుకెళ్ళండి. చెప్పండి ఎస్ఐ గారు, వాణ్ణి చంపేశారా? లేదు సార్, చంపేయటానికి సరిపోయే అన్ని కేసులు బనాయించి ఎన్కౌంటర్ చేయటానికి తీసుకెళ్తుండగా డాక్టర్ సుమతి అడ్డుపడింది సార్. బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళింది సార్. ఒక్క పది నిమిషాలు ఆవిడ రావటం లేట్ అయినట్టయితే వాడి చావు కబురు చెప్పేవాడిని సార్. సార్, ఐఎమ్ సో సారీ సార్. బావా, నీ టైం ఇంత బ్యాడ్గా నడుస్తుందా? ఓహో, అక్కడ యాక్షన్కి ఇది రియాక్షన్ అన్నమాట. బాగుంది బావా, అన్నింటికీ బాగానే దొరికాను నేను నీకు. అసలు వాడిని చంపేయాలని మనం ఇద్దరం కదా సీక్రెట్ గా మాట్లాడుకుని ఎస్ఐటీ చెప్పాం. ఇంతలోనే హాస్పిటల్లో సూది మందు వేస్తున్న సుమతికి ఎలా ఈ న్యూస్ తెలిసింది? అదేరా, నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పుంటారు అంటే మన ఇంట్లోనే ఎవరో ఉన్నారని అర్థం. కరెక్ట్, మనిద్దరమే కదా మాట్లాడుకున్నాం. అంటే నువ్వే చెప్పుండాలి. చెప్పరా, ఆ నీలకు నువ్వెంత కమ్ముడిపోయావో చెప్పు. చెప్పరా బావా, బావా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నన్ను అనుమానించడం అంటే నిన్ను నువ్వు అనుమానించుకోవడమే బావా. నిజంగా నేను అమ్ముడిపోయేవాడినైతే మన ఇంట్లోనే ఎవరో ఉన్నారని క్లూ ఎందుకు ఇస్తాను? బావా, మన ఇంట్లో నేనే కాదు, నీ కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, పని మనిషి ఉంది. ఇది మనం మాట్లాడుకుంటున్నప్పుడు నీ కొడుకు లేడు, పని మనిషి లేదు, కోడలే ఉంది. ఏ కోడలు ఎందుకు కాకూడదు? తన లాంటిదంటే నమ్మబుద్ధి కావట్లేదు. తను చెప్తుందంటావా? చెప్పే అవకాశం తనకే ఉంది బావా. ఒకసారి గట్టిగా ఆలోచించుడు. సమయానికి మైథిలి నాకు ఫోన్ చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఎందుకు అనవసరంగా పోలీసులు మీద చేయి చేసుకున్నావు? నీకు తెలియదు డాక్టర్మ్మా, ఎస్ఐ గారు పెద్ద యదవా, చేడిగాడికి అమ్ముడుపోయాడు. నా మావుగాని కొట్టునుండి తీసుకొచ్చి చెప్తే ఆ చేడిగాడు డబ్బుకి గట్టు తిని వాణ్ణి వదిలేశాడు. మరి నువ్వేమనుకున్నావు? వెంటనే బాలుని వెతికి తీసుకొచ్చి నీకు ఇస్తాడనుకున్నావా? ఇప్పటికైనా ఆ జేడీ బలమేంటో నీకు అర్థమైందా? అనవసరంగా ఆవేశపడి మళ్ళీ ప్రమాదం కొని తెచ్చుకోకు. నిన్ను నమ్మి తులసిని వదిలేసి నీల కర్నూలు వెళ్ళింది. ఇలాంటి టైంలో అనవసరమైన గొడవల్లో తలదూర్చుకు. అంటే నా మావగాడు ఎక్కడున్నాడో తెలుసుకోకుండా వాడి సావుకాడిని వదిలేసి నేను నోరు మూసుకుని కూర్చోవాలా? నా వల్ల కాదు, నా వల్ల కాదు.
అంత చూస్తాను. బసవా బసవా, ఎక్కడికి వెళ్తున్నావు? నా వల్ల కాదు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఆపకండి. బసవా మళ్ళీ ఇప్పుడు ఏం గొడవ తెస్తాడో ఏమో. జడే మంచి మర్యాద లేకుండా ఆ పిలిపెంటే మర్యాద మంచోళ్ళకిస్తాం. నీ అయ్య లాంటోళ్ళకి కాదు. పిలుమే అయ్యనే. షట్ అప్. నువ్వు పిలిస్తే పలికేంత చిన్న స్థాయి కదరా మాది. మళ్ళీ సిగ్గు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ ఇంటికి రావడానికి సిగ్గు కాదురా, ధైర్యం ఉండాలి. మీ నాన్న లాంటి రాక్షసుడున్న ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కాదు, ఈ ఇంటి వైపు చూడటానికి కూడా జనాలు భయపడతారా? అసలు నీ ఉద్దేశం ఏంట్రా? ఆహా, నాన్న మీద నా మనసు విరిచేయాలని మీ పిన్ని పంపించిందా? ఆవిడ కోమాలకు పోవడం కూడా నాటకమేనా? నాటకాలు ఆడటం, మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం మా వంశంలోనే లేదు. అవన్నీ మీ బాబుకి బాగా తెలుసు. ఎప్పుడు చూసినా మా నాన్నని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనిలేదురా? వంశం అని గొప్పగా చెప్పుకుంటున్నావే, మీది ఎలాంటి వంశమో నాకు తెలియదా? అనవసరంగా నా నోటితో చెప్పించుకోవాలనుకోక వెళ్ళిపో. మర్యాదగా బయటికి వెళ్ళిపో. నేనేం నీ ఇంట్లో ఉండడానికి రాలేదురా. మర్యాదగా నీ బాబును పిలో. బాలుగోడు ఎక్కడున్నాడో చెప్పమను. బాలు? ఏ బాలు? నీకు బాలు గురించి తెలీదు, నేల గురించి తెలీదు, బంధాలు ఎలా ఉంటాయో తెలవదు, అమ్మ ప్రేమ కూడా అర్థం కాదు. నువ్వు నీ బాబుని వెనకేసుకొస్తున్నావురా? బాలు నీ మామయ్యరా, నీ అమ్మకి నా అమ్మకి తమ్ముడురా. నేలని నీ బాబు కిడ్నాప్ చేసి తర్వాత బాలుని సావు బతుకుల మధ్య నెట్టేశాడు. గుణాలన్నీ మా నాన్నకు అప్లై చేయకండి. సొంత కొడుకునే కిడ్నాప్ చేయించిన మహానుభావురాలు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ పిన్ని గారే. వెళ్ళు, వెళ్ళి ఆవిడకి చెప్పు. నేను వాళ్ళ నాన్న మీద ఎన్ని చాడులు చెప్పినా వాడు నమ్మలేదు పిన్నమ్మ. నీ కొడుకిక మారడం చెప్పు. కోమలో ఉన్న మాట కూడా నాటకమే అని తెలిసిపోయిందని చెప్పు. అమ్మ కోమలో ఉందంటే నమ్మలేని నీలాంటి కొడుకు ఉంటే అంత, ఊడితే అంత. అవును, చచ్చిపోవాల్సింది. అలాంటి అమ్మ కడుపున పుట్టినందుకు పురుట్లోనే పోవాల్సింది. ఆవిడకి పుట్టానని చెప్పుకోవడానికి ఇప్పటికీ సిగ్గుతో చచ్చిపోతూనే ఉన్నాను. కాకపోతే నాన్నలాంటి గొప్పవాడికి పుట్టినందుకు మాత్రం గర్వపడుతున్నాను. మూసుకుపోయిన కళ్ళతో మీ నాన్నని నీ ఇష్టం వచ్చినంత గొప్పగా చెప్పుకో. మా పిన్నమ్మనంటే మాత్రం ఊరుకునేదిలే. ఊరుకోకపోతే ఏం చేస్తావురా?
అయినా ఏంట్రా మీ పిన్ని గొప్పతనం? ఆవిడ గతం మళ్ళీ నాతో చెప్పించాలనుకోకు, పోరా. రేయ్, మా పిన్నమ్మ గతం నీకే తెలుసురా. నీ బాబు చేసిన మోసమే నా పిన్నమ్మ గతం రా. పెళ్లికి ముందే తల్లైన ఆవిడ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. గెట్ లాస్ట్! ఏం కూసావరా? తల్లంటే విలువలేనడుకి బుద్ధి చెప్తున్నాను. ఇంట్రా, నువ్వు నాకు బుద్ధి చెప్పేది? అల్లగా జనంతో బుద్ధి చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ వెళ్ళిపో, నువ్వు తప్పు చేస్తున్నావు బసవా, వెళ్ళిపో. తప్పు చేస్తుంది నేను కాదు, మీ ఆయన. వాడికి చెప్పో. నా ఇంటికి వచ్చి నేను తప్పు చేశాననే అర్హత నీకు లేదురా. లో క్లాస్ ఫెలో. రాయ్ బసవా.